పశ్చిమ గోదావరి జిల్లాలో తమలపాకు పండించే రైతులు వరదలతో తీవ్రంగా నష్టపోయారు. కనకాయలంగా, దొడ్డిపట్ల, పెదలంక ప్రాంతాల్లో రైతులు తమలపాకు తోటలు వేస్తారు. గోదావరి వరదల కారణంగా 5 రోజులుగా తోటల్లో నీరుండడంతో పాదులన్నీ నీళ్లలో నానుతూ కుళ్లిపోతున్నాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వరద కష్టాల గురించి మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ రవి మరింత సమాచారం అందిస్తారు. గోదావరికి వరదలు వస్తున్నాయంటే ముందుగా వణికిపోయేది లంక గ్రామాల సంబంధించిన ప్రజలు. వీరందరూ కూడా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి లంకల్లో భూముల్లో వ్యవసాయం చేస్తుంటారు. అయితే గోదావరికి వరదలు వస్తే మాత్రం ఈ సీజన్లో పూర్తిగా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం, కష్టపడ్డ మొత్తం అంతా కూడా, వాళ్ళ శ్రమ అంతా కూడా వృధా అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానిక రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటండి ప్రస్తుతం ఈ తోటల పరిస్థితి ఏంటి? ఈ తోటలు అయితే మునిగిపోయి 2 రోజులు అవుతున్నాయండి. ఇవైతే ఇంకా ఈ మాకైతే ఏం రావండి. అయితే IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. మామూలుగా ఇట్లా చేయాలంటే మాకు సంవత్సరం పొడుగుని చేస్తా ఉంటే 6 నెలలకి ఇలా తయారవుతుందండి. ఇప్పుడు వచ్చేది ఎదురొచ్చి శ్రావణ మాసం కాబట్టి ఏదో కొంత మొన్నటిదాకా అయితే రేట్ ఏం లేదండి. ఇప్పుడు ఏదో కొంచెం రేట్ వస్తుంది కదా అని ఉంటే ఇలాగా వరద వచ్చి, ఇలాగా గత 6 సంవత్సరాల నుంచి మాకు ఇదే పరిస్థితి అండి. ఇలాగే ఈ టైంకి ఇలా వరద రావడం పోవడం అంటే అదంతా దైవదేనం అనుకోండి. కానీ మాకు వచ్చేది అదర్ శ్రావణ మాసం కాబట్టి ఏమైనా కొద్దని చూస్తున్నాం. ప్రభుత్వం మాకు ఏదో సాయం చేస్తుంది కదా అనుకుంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు సొసైటీ భూములు కన్నదే ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదండి. అంటే సొసైటీ భూములకు ఇవ్వమని చెప్పారు. ఓన్లీ జిలాది భూములకు ఇస్తానన్నారు. ఓన్లీ జిలాది భూములు అంటే అలా కొబ్బరి చెట్లే ఉంటాయండి. సొసైటీ భూములు అంటే ఖాళీగా ఉంటాయి. ఇది ఖాళీగా ఉంటే తప్ప ఇది వ్యవసాయం అంత కలిసి రాదండి. ఇది ఒకవేళ మేము ఊళ్ళో చేద్దామంటే ఊళ్ళో మాకు పనికిరాదండి. గోదావరి దాటిన తర్వాత వ్యవసాయం చేయాలి. ఈ వ్యవసాయం చేయాలంటే 10 సంవత్సరాలు అవుతుంటే మేము మట్టికి ఇంకా అన్నం తట్టుకుంటాం. దీన్ని తట్టుకోలేకపోతున్నాం. దీన్ని మీరు ఎంత వేసారండి? ఏం పొలం వేశారు? తోలపాకు తోట వేశారు. ఎంత పెట్టుబడి పెట్టుంటారు? పెట్టుబడి అయితే ఎకరానికి వచ్చి 150,000 అవుతుందండి. ఫస్ట్ కానించి కూడా తర్వాత ఇది ఫోటింగ్ వచ్చేదడికి పెట్టుబడి కూడా లాగటం లేదండి. ఎందుకు మొన్నదాకా రేట్లు అవి లేవండి. దాని మీద ఏదో గోదావరి అయితే శ్రావణ మాసం లేదు పాలు వస్తాయని అనుకున్నాం. ఈలోగా ప్రతి సంవత్సరం కూడా జూన్ కల్లా వచ్చేస్తుంది. జూన్ జూలైలో ముంగడేడు జూన్కి వచ్చింది, నీడియం జూలై అక్కడికి వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం జూలైలో వచ్చేది. అలా వస్తుందండి దీనికి. దాని మీద మేము కూడా నిన్న చెప్పాను. అంటే ఇప్పుడు ఈ ఆకుని ఎప్పటి నుంచి మీరు కోయటం ప్రారంభిస్తారు? 6 నెలలు అండి. నాటిన 6 నెలల నుంచి కోయటం ప్రారంభిస్తామండి. నాటిన 6 నెలల నుంచి ప్రోటీన్ రాబోద్దే కనుక మనకి సంవత్సరం దాకా పనిచేస్తుంది. మళ్ళీ కోసుకోవచ్చు. మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి, మళ్ళీ నాటుకోవాలండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దొరకదండి. మళ్ళీ విజయవాడ వెళ్ళి తెచ్చుకుని మళ్ళీ ఇంత మొక్క వచ్చి 4 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటారండి. మళ్ళీ మొక్క కొనుక్కుని తెచ్చుకోవాలండి. దీంట్లో నాటుకోవాలంటే ఇంత మొక్క కొనుక్కుని తెచ్చుకోవాలి. మళ్ళీ విజయవాడ వెళ్ళి. అంటే మీ దగ్గర ఇంత పెద్ద పెద్ద తీగలు ఉన్నాయి కదా, వీటిని మళ్ళీ కింద ప్రోటీన్ వాటర్ ఉంది కదండి, వాటర్ ఉండి రోజులు చచ్చిపోద్దండి. ఈ వాటర్ల కింద వెళ్ళిపోయిన వెంటనే ఇంకా ఎండిపోద్దండి. ఇక కాడ మళ్ళీ ఎండిపోద్దండి. ఓకే, కెమెరా పర్సన్ దుర్గాతో రవి టీవీ 9 దొడ్డిపట్ల నుంచి.